మరోసారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రెచ్చిపోయారు. దేశంలో అవినీతిని కనిపెట్టింది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎలా వచ్చాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పొంగులూరు సంఘటనతో చంద్రబాబు పతనానికి బీజం పడిందని ఎద్దేవా చేస్తారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చట్టం తాను పని చేసుకుని న్యాయం వచ్చి చట్టం వచ్చి తన పని తాను చేసుకుని పోయింది కాబట్టి ఆయన జైలు ఉన్నాడు అని అడిగిన ఒక కక్ష పెట్టుకుని ఒక మాట కూడా అనలా. కానీ చంద్రబాబు నాయుడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పొంగునూరులో ఏ విధంగా పోలీసు వాళ్ళని కొట్టి రణధీర నేతను పోలీస్ కానిస్టేబుల్ కన్నులు తీపిచ్చి కన్ను పోగొట్టి మన జిల్లా ఎస్పీ గారిని ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తుంది నేను బొక్కలో పెడతానని చెప్పినట్టు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైనే అతనికి తీవ్రమైన కసి. కారణం ఏమంటే బలమైన నాయకుడు, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండేటప్పుడు కూడా 11 సీట్లు అంటే జిల్లా అధ్యక్షుడిగా 11 ఎంపీ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గెలిపించాడు. ఆయన్ని మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఏ విధంగా అయినా ఒక దౌర్జన్యాలు చేపించాలా, ఈ రాష్ట్రాన్ని టెర్రరిస్టుల మాదిరిగా తయారు చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని ఒక పన్నాగ మన్నాడు. ఆర్థిక నేరస్తుడు కాబట్టి అది డిఎస్సి అని ఒక కమిటీ ఉండింది ఇక్కడ, ఫస్ట్ సెలక్షన్ కమిటీ. అవసరం లేదు. చట్టం తాను పని చేసుకుని న్యాయం వచ్చి చట్టం వచ్చి తన పని తాను చేసుకుని పోయింది కాబట్టి ఆయన్ని జైలు ఉన్నాడు అన్నాడు.